ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో హరితహారం కార్యక్రమంపై రివ్యూ సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన నర్సరీ మరియు క్రిమిటోరియం దగ్గర నీటి కోసం బోర్ అవసరం ఉన్న పంచాయతీలు తొందరగా తీర్మానాలు సమర్పించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుండి మూడు మండలాలు జిల్లా స్థాయిలో ఆదర్శ మండలాలుగా ఎంపిక అవ్వటం హర్షించదగ్గ పరిణామమన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీల కోసం 1000 కోట్ల విడుదల చేసిందన్నారు. ఎండాకాలంలో మొక్కల చెట్టు తప్పనిసరిగా సాసర్ ఏర్పాటు చేయాలన్నారు. గట్లపైన నాటిన మొక్కలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇంటి ఆవరణంలో నాటిన మొక్కలకు ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకుని మొక్కలను రక్షించాలన్నారు. హరితహారం కోసం ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ రివ్యూ సమావేశం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయా మండలాల పరిధిలోని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు చంద్రకళ, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, లలిత, జెడ్పీటీసీలు ప్రమోదిని రెడ్డి, సుజాత, మధుకర్, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, ఎంపీడీఓలు సుభాషిణి, శైలజ, ఉమాదేవి, బాలయ్య, ఎంపీఓ, ఏపీఓలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.